యేసుప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రెండవ దిన వృత్తాంతములు 31వ అధ్యాయము 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటికై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ ఉదయకాల సమయంలో రాజు అయిన హిజ్కియా గురించి కొన్ని మాటలు మనం చదివాము. దీంట్లో మూడు విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఒకటి, దేవుని పని. రెండవది, ధర్మశాస్త్రము. మూడవది, ధర్మకార్యములు. ఈ మూడు విషయాలు ఆయన ఎలాగ చేశాను అని ఇక్కడ రాయబడుతుంది. ఎలాగ చేశానంటే హృదయపూర్వకంగా జరిగించాను. అందుకు దేవుడు ఆయనను వర్ధిల్ల చేశాను అని మనము గమనిస్తున్నాం. ఈ మూడు పనులు మనము ఎలా చేస్తున్నామో ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని మందిర పని విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా? మనం లోకంలో వర్ధిల్లాలని ఆశిస్తున్నాం కదా, ఉన్నత స్థితి కావాలి అని ఆశిస్తున్నాం కదా. అయితే దేవుని మందిర పని విషయంలో మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సంపూర్ణ హృదయముతో పనులు చేయాలి. అలాగే ధర్మశాస్త్రము అంటే మనము దేవుని యొక్క వాక్యము అంటాం. దేవుని యొక్క వాక్యం చదువుట విషయంలో, దేవుని యొక్క వాక్యము లోబడుట విషయంలో మనము సంపూర్ణ హృదయం కలిగి చేస్తున్నామా? అలాగే ధర్మకార్యము చేయుట విషయంలో, అనగా పేదవాళ్ళకి సహాయం చేయాలి, అలాగే విధవరాండ్లకు సహాయం చేయాలి, అనాథ పిల్లలకు సహాయం చేయాలి, అటువంటి హృదయము మనకు ఉన్నదా? మనము హృదయపూర్వకంగా చేసినలా మనము కూడా ఆ రాజులుగా వర్ధిల్లుతాము. అందుకు నా సహోదరి సహోదరుడా, ఈ మూడు పనులు హృదయపూర్వకంగా చేయడము నేర్చుకుందాం. మరొకసారి అది రిపీట్ చేద్దాం. దేవుని మందిర పని, రెండవది ధర్మశాస్త్రము, మూడవది ధర్మకార్యములు. ఈ మూడు మనం జాగ్రత్తగా చేద్దాం. దేవుడు మనలను తప్పక హెచ్చిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, నీకే స్తోత్రము. నీ ప్రియ బిడ్డల అందరి కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. హిజ్కియా రాజు ఏ రీతిగా వర్ధిల్లెను, హెచ్చింపబడెను, ఉన్నత స్థితికి వచ్చాను, దానికి కారణము ఒక కారణం ఏమి చూసావునైనా? ప్రభువా, హృదయపూర్వకంగా ఆయనే నీ మందిర పని చేశానని, ధర్మకార్యములు చేశానని, ధర్మశాస్త్ర విషయంలో చాలా మంచిగా హృదయపూర్వకంగా చేసినట్లుగా మేము విన్నాం. అదే రీతిగా మేము కూడా వర్ధిల్లాలంటే అది చెయ్యాలి అన్నావు గనుక మేము కూడా అలా బ్రతకచ్చు. మేము వర్ధిల్లుటకు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.